ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నారు అని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం, మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే కాల్స్ ద్వారా మీరు మాకు మీ యొక్క విన్నపాలు లేదంటే ప్రార్థనా మనవులు తెలుపుతున్నారో మీ అందరి కొరకు మేము ప్రార్థించడం జరుగుతుంది. దయచేసి గమనించండి, ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఎవరెవరైతే టీవీ ద్వారా లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడనై ఉన్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. మరొక వాక్యంలో ఈ విధంగా ఉంటుంది కదా, ఆయన వాక్కు వెలువగుడితోటనే వెలుగు కలిగాను అని ఉంటుంది. మరొక పర్యాయం ఒక పాట పాడుతూ ఒక మంచి రచయిత ఈ విధంగా పాడాడు, ఏంటంటే నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదిని కలుగు చేసేది. మూడు విషయాలు ఏంటంటే, ఆయన వాక్యము మనల్ని బాగు చేస్తుంది, ఆయన వాక్యం మన జీవితాల్లోకి రాగానే మనకు వెలుగు కలుగుతుంది, ఆయన వాక్యము మన బాధల నుంచి విముక్తులుగా చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం మన యొక్క మనసుకు మందు అనేది వాక్యంలో ఉంటుంది. కాబట్టి ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఏ సమస్య అయితే ఏ ఇబ్బందితో అయితే ఎటువంటి ఇబ్బందితో ఎటువంటి సమస్యతో ఈ యొక్క కార్యక్రమాన్ని నీ వీక్షిస్తున్నావో మాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. కనుక మనందరం కూర్చున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని విందాం. యథావిధిగా ఈ యొక్క కార్యక్రమం లేదంటే ఆయన హెచ్చవలసి ఉన్నదనే కార్యక్రమ వాక్యోపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానానికి వెళ్దాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుని అందరూ తెల్ల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ మా యేసయ్య, స్తోత్రాలు తెలుస్తున్నాను ఆయన. ఈ సమయం నాయన అయ్యా, ఇదిగో నాయన పోగ్రం చూస్తున్న వారందరి కొరకు వందనాలు తెలుస్తున్నాను. ఇదిగో నాయన ఈ దినము మీ దాసుని బలపరచండి, ఇదిగో నాయన బలంగా వాడుకోండి ప్రభా. వాక్యము నాయన మాకు వస్తుండగా మేమందరం ఆ వాక్యమని ఆత్మీయంగా బలపడినట్టుకు సహాయం చేయమని, ఈ వాక్యం ద్వారా మా జీవితాలు సరి చేయమని వేడుకుంటూ ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నట్లయితే మన బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 22:26 లెట్ అస్ టర్న్ అవర్ బైబిల్స్ ఇంటూ లూక్ చాప్టర్ 22:26. మీరైతే అలాగూ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలను అధిపతి పరిచారకుని వలను ఉండవలెను. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 22:26 చదువుకుందాం. లూకా 22:26. మీరైతే అలాగ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలను అధిపతి పరిచారకుని వలను ఉండవలెను. మీరైతే అలా ఉండకూడదు, మీలో గొప్పవాడు చిన్నవాని లాగాను నాయకుడు సేవకుని లాగాను ఉండాలి. But you may not do so. Instead, he who is great among you, let him become as a newborn child. And he who is an outstanding example in the spiritual life, let him be as a servant. ఈ తర్జుమాలో ఎంత ముందు కూడా చెప్పినట్టుగా ఫాదర్స్ లైఫ్ అనేటువంటి న్యూ టెస్టమెంట్ ఆధునికమైనటువంటి తర్జుమా ఇది. ఇక్కడ వాడు చిన్నవాని వలె ఉండాలి అన్నదానికి లెట్ హిమ్ బికమ్ యాజ్ ఎ న్యూ బోర్న్ చైల్డ్ అనేటు మాటను ఉపయోగించారు. సరే, వాటి వివరణలోకి వాటిలోకి వెళ్ళలేదు. మనం ఎలా ఉండాలి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. మన టైటిల్ భిన్నమైన వారుగా ఉండండి, అంటే అందరిలాంటి వారిగా ఉండొద్దు, డిఫరెంట్గా ఉండండి, ప్రత్యేకమైన వారుగా ఉండండి. సంసోను అందరిలాంటి వాడు కాదు, కానీ అందరికన్నా ఆయనకి ఏదో ప్రత్యేకత ఉంది, ఆయనలో బలం దాగి ఉంది. అతని మీదకి వచ్చేటువంటి దేవుని ఆత్మ వలన అతను బలాన్ని అనుభవిస్తున్నాడు, దైవికమైన బలం, శత్రువును సంహరించే బలము సంసోనికి ఉంది. అంతేకాకుండా దానియేలు బబులోనులో ఒక బానిసగా పట్టబడి అక్కడికి వెళ్ళినటువంటి దానియేలు అక్కడ అందరికన్నా అందరిలాంటి లేకపోతే ఇతర బానిస బాలురులాగా ఉండలేదు, కానీ అతను డిఫరెంట్గా ఉన్నాడు. అందరూ మాంసాహారము విగ్రహార్పితమైన ఆహారం తింటూ ఆనందిస్తున్నప్పుడు ఇతను వాటిని తినకూడదని తీర్మానించి తనను తాను అపవిత్రపరుచుకోకూడదని తీర్మానించి యవన కాలములోనే పవిత్రతను పరిశుద్ధతను గురించిన ఆలోచనలతో నిండిపోయిన వ్యక్తి అతను.
ఈ రోజులో వృద్ధాప్యంలో పరిశుద్ధతను గురించి ఆలోచిస్తుంటే యవన కాలములోనే పరిశుద్ధతను గురించి ఆలోచించినటువంటి దానియేలు, యవన కాలములోనే పరిశుద్ధతను గురించి, వివాహానికి ముందే పరిశుద్ధతను గురించి ఆలోచించినటువంటి యోసేపు. సరే, దేవుని స్తోత్రం, వాటిలోకి వెళ్ళలేదు. మన పాయింట్ ఏంటంటే భిన్నమైన వారుగా ఉండాలి, అనగా డిఫరెంట్గా ఉండాలి. డిఫరెంట్గా ఉండడానికి దేవుణ్ణి పిలిచాడు. అందరిలాగా ఉండడానికి దేవుణ్ణి పిలవలేదు. అందరిలాగా ఉన్నప్పుడు నిన్ను ఎవరు చూసే అవకాశం లేదు, నీ దగ్గరికి వచ్చే అవకాశం లేదు. అందరికన్నా ప్రత్యేకమైన వాడిగా ఉన్నప్పుడు జనులు నిన్ను చూసేటువంటి అవకాశం ఉంది. అనగా నిన్ను చూడడం అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, నిన్ను చూస్తున్నప్పుడు, ప్రజలు నిన్ను తేరి చూస్తున్నప్పుడు నీలో క్రీస్తును చూసే అవకాశం ఉంది. నిన్ను చూస్తున్నవారు నిన్ను కాకుండా క్రీస్తును చూసే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్న విషయం, మీరైతే ఓ శిష్యులారా, మీరైతే అలా ఉండొద్దు. వాగ్వివాదాలు, వివాదాలు, తర్జనలు, భర్జనలు, డిస్కషన్స్, లేకపోతే పెత్తనాలు, అధికారాలు, హోదాలు, లేకపోతే పదవి వ్యామోహాలు, వీటిలో మీరు ఉండొద్దు అని ప్రభువు చెప్తున్నాడు. మీరు నా శిష్యులు, మీరు లోకం నుంచి వేరైన వాళ్ళు. లోకపు పోకడలు, లోకపు అలవాటు, లోకపు చేష్టలు మీలో ఉండకూడదు అన్నట్టుగా ప్రభువు మాట్లాడుతున్నాడు. మీరైతే అలా ఉండొద్దు. ఈ తర్జుమాలో ఇంగ్లీష్లో రాయబడింది, మీరు అలాగూ చేయవద్దు, మీరు అలా చేయొద్దు, మీరు అలా ఉండొద్దు. మీరు డిఫరెంట్గా ఉండండి, మీరుగానే ఉండండి. మీరు ఇతరులాగా ఉండొద్దు, ఇతరులను కాపీ చేయొద్దు. మీరు మీకంటూ సొంత స్టైల్లోనే, మీ సొంత విధానములో కొనసాగండి. ఎవరో ఒక పెద్ద దైవజనునో, ఎవరో ఒక హీరోనో, ఎవరో ఒక యాక్టర్నో మనం అనుసరించాల్సిన అవసరం లేదు. ప్రతి వానిని దేవుడు యూనిక్గా, అనగా డిఫరెంట్గా, ప్రత్యేకమైన వాడిగా సృష్టించాడు. సంతోషకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో 700 కోట్ల మంది ఉన్నప్పటికీ నాలాంటి వ్యక్తి మాత్రం ఎవరు లేరు. నాలాంటి వ్యక్తి నేనొక్కనే. ఈ మాటలు వింటున్నాడు మీరు, మీలాంటి వ్యక్తి భూమి మీద మీరు తప్ప ఇంకెవరు లేరు. ఒకళ్ళు కాస్త పోలికలు ఉంటే ఉండొచ్చు, కానీ మీలాంటి వ్యక్తి ప్రపంచంలో మరొకరు లేరు. అనగా ప్రతి వారిని దేవుడు డిఫరెంట్గా, కొన్ని వేల మందిని ఒకే రకంగా, కొన్ని వందల మందిని ఒకే రకంగా, కొన్ని లక్షల మందిని ఒకే రకంగా చేయలేదు, కానీ ప్రతి వారిని డిఫరెంట్గా చేశాడు. చూడండి ఎంత గొప్పతనమో. ఈ సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని, నైపుణ్యాన్ని, చాకచక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన డిఫరెంట్గా కార్యం చేస్తున్నాడు. మనం కూడా మన జీవితాల్లో డిఫరెంట్గా బిహేవ్ చేయాలి. అందరిలాగా ప్రవర్తించడం కాదు. ఒక గొర్రె ముందుకు వెళుతూ గుంటలో పడినప్పుడు ఇతర గొర్రెలు కూడా ఏమాత్రం ఆలోచన లేకుండా, వివేచన లేకుండా అలాగే పడినట్లుగా గొర్రెలలాగా మనం ఉండడానికి వీల్లేదు. అనగా అజ్ఞానంతో, అమాయకత్వంతో మనం ఉండడానికి వీల్లేదు. మీరైతే అలా ఉండకూడదండి శిష్యులారా అని యేసు ప్రభు శిష్యులతో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. వాదనలు పుట్టాయి కదా, అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు, వాళ్ళు ప్రభుత్వం చేయడం గురించి, వాళ్ళ రాజుల గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. మీరైతే, మీరు లేదా ఈ 12 మంది, లేదా ఈ 11 మంది పస్కాను భుజిస్తున్న మీరు, నాతో కలిసి భుజిస్తున్న మీరు, నాతో కలిసి ఈ భోజన పంక్తిని కూర్చున్న మీరు, నా ద్వారా అపోస్తులని పిలువబడిన మీరు, మీరు అలా ఉండడానికి వీల్లేదు. ప్రత్యేకమైన వాళ్ళుగా ఉండాలి. దేవుడు మన నుంచి మనల్ని ఆశించేది ఒక ప్రత్యేకమైన వారిగా ఉండాలని, ప్రత్యేక జీవితం కలిగి ఉండాలని. అందుకని ఒక ఉదాహరణ చెప్తుంటాను. కోడి పిల్లల మధ్యలో గద్ద పిల్లలాగా ప్రత్యేకం. కోడి పిల్లలన్నీ తలొంచి నేల మీద ఉన్నటువంటి గింజలని, పురుగుల్ని తింటూ ఉన్నప్పుడు ఈ గద్ద పిల్ల మాత్రం కింద కాదు, అది పైకి చూస్తూ పైకి ఎగరాలని ఇలా ప్రయత్నం చేస్తుంది. ఈ లోకంలో కూడా మనం కోడి పిల్లల మధ్యలో గద్ద పిల్లలాగా, అనేక మంది క్రైస్తవుల్లో ఆత్మానుభవం కలిగిన క్రైస్తవుల్లాగా, అనేక మంది క్రైస్తవుల మధ్యలో ప్రార్థన, దైవికమైన నడిపింపు అనుభవం కలిగిన, ఎగిరేటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిగాను ఉండాలి. అనేక మంది ఇస్రాయేలులో బలము కలిగిన సంసోరులాగా, అనేక మంది బానిస బాలుల్లో ప్రత్యేకత, పరిశుద్ధత కలిగినటువంటి యోసేపు, దానియేలులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన విషయాల్లోకి వచ్చేద్దాం. మన పాయింట్ భిన్నంగా, డేర్ టు బి డిఫరెంట్. డిఫరెంట్గా ఉండండి. డిఫరెంట్గా ఉండడానికి దేవుడు పిలిచాడు. డిఫరెంట్ స్పిరిట్ని కలిగి ఉండండి. 20 లక్షల మంది పైగా ఉన్నటువంటి ప్రజలను గురించి వాళ్ళందరికీ ఒక ఆత్మ ఉంటే, కాలేబును గురించి చెప్పబడిన మాట, అతడు వేరొక ఆత్మను, వేరొక మనసును, లేదా హీ హాజ్ అనదర్ స్పిరిట్, డిఫరెంట్ స్పిరిట్,
అని లేఖనాలలో రాయబడింది. అందరికీ లౌకిక ఆత్మ ఉన్నప్పుడు ఇతనికి దేవుని ఆత్మ ఉంది. లౌకికమైన ఆత్మతో లోకములో జీవించాలి అనుకోకు. దేవుని ఆత్మతో ఈ లోకములో జీవిస్తే ఈ లోకానికి వ్యతిరేకంగా నువ్వు జీవించి దైవ కార్యాలు నెరవేర్చగలవు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాట, భిన్నమైన వారుగా ఉండాలంటే ఎలాగా, ఎలాంటి డిఫరెన్స్ దేవుడు కోరుకుంటున్నాడు, ఎలాంటి తేడాన్ని తారతమ్యాన్ని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఆలోచిస్తున్న విషయాల్లోంచి మూడు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము, మీరు అన్యజనుల వలె ఉండవద్దు. 25వ వచనంలో రాయబడిన మాట, అన్యజనులు రాజులు వారి మీద ప్రభుత్వం చేస్తారు, మీరు అలా ఉండద్దు. అక్కడ ఆయన ఉపయోగించిన మాట అన్యజనుల వలె ఉండొద్దు. మత్తయి సువార్త 6:8 వచనంలో మనం గమనిస్తే, మీరు అన్యజనుల వలె వ్యర్థమైనటువంటి మాటలు లేకపోతే విస్తారమైన ప్రార్థన లేకపోతే సుదీర్ఘ ప్రార్థన, వాళ్ళు అనుకుంటున్నారట మనం ఇలా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడని. ఆయన పరలోకంలో ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నీ ప్రార్థన క్లుప్తంగా తక్కువగా ఉండాలి. కానీ అవకాశం దొరికింది కదా అని కొంతమంది సుదీర్ఘ ప్రార్థనలు చేస్తుంటారు. శాస్త్రుల గురించి మనం గత దినాల్లో చెప్పుకున్నాం. శాస్త్రుల యొక్క లక్షణం ఏంటంటే వాళ్ళు దీర్ఘ ప్రార్థనలు, మాయావేషము వేసుకొని దీర్ఘ ప్రార్థనలు చేస్తారు అని వారి గురించి రాయబడింది. కానీ దీర్ఘ ప్రార్థనలు కాదు, బహిరంగంగా ఉన్నప్పుడు దీర్ఘ ప్రార్థనలు కాదు, నీ వ్యక్తిగతంగా ఉన్నప్పుడు, నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు, నీ ఏకాంత సమయంలో నీవు దీర్ఘ ప్రార్థనలు చేసుకో. దానివల్ల ఇతరులకు ఇబ్బంది కలగదు. మొట్టమొదటి విషయాన్ని, మీరు అన్యజనుల వలె ఉండవద్దు. అన్యజనులలాగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. అన్యజనులు అనగా పరాయి వాళ్ళు, బయట వాళ్ళు, అనగా ఆత్మీయులు కాని వాళ్ళు. మీరు ఆత్మీయులుగా ఉండాలి అన్యజనులలాగా. ఇప్పుడు ఆత్మీయులకి అన్యజనులకి ఏమాత్రం తేడా తెలియని విధంగా సంఘాల్లో ఉన్నారు. గోధుమలకు గురుగులకు తేడా ఏ విధంగా తెలియకుండా ఉందో అలాగే సంఘాల్లో నిజ క్రైస్తవులకి, నామకార్థ క్రైస్తవులకి ఏమాత్రం తేడా లేకుండా ఉంది. అందుకనే గలతీ సంఘంలో కొంతమంది వేషధారణ చేత అపోస్తులనేటి పేతురు గారు మోసపోయారు అని అపోస్తులే పౌలు రాస్తాడు. వేషధారణ మనల్ని మోసగిస్తుంది. కొంతమంది స్త్రీల యొక్క వేషధారణ, కొంతమంది పురుషుల యొక్క వేషధారణ, కొంతమంది యవనస్తుల యొక్క వేషధారణ మనల్ని మోసపుచ్చే అవకాశం ఉంది. వస్త్రధారణ గురించి కాదు నేను మాట్లాడేది, వేషధారణ మనల్ని మోసపుచ్చేటువంటి అవకాశం ఉంది. అన్యజనుల వలె ఉండొద్దు. అది హెచ్చరిక, మొట్టమొదటి హెచ్చరిక. మీరు ఎలా ఉండాలి అంటే ఇప్పుడున్న దానికన్నా భిన్నంగా ఉండాలి, భిన్నమైన జీవితం చేయాలి, ఒక డిఫరెంట్ లైఫ్ చేయాలి, ఒక పర్టికులర్ అయితే ఒక పెక్యులర్ లైఫ్ చేయాలి. మీరు ప్రత్యేకించబడిన ప్రజలు లేదా వేరు చేయబడినటువంటి ప్రజలు, అనగా మీరు లోకానికి ఉప్పై ఉన్నారని ప్రభు చెప్పాడు. అనగా లోక సముద్రము నుంచి అలల చేత కొట్టబడి మీరు బయటికి వచ్చిన వాళ్ళు, లోకములో లేరు, లోకములో ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా లోకము నుంచి వేరే సెపరేటెడ్ పీపుల్ అన్నమాట. ప్రభు పిలుపు ప్రకారం వేరుగా వచ్చినవారు. సరే, మొట్టమొదటి మాట, అన్యజనుల వలె ఉండొద్దు, డిఫరెంట్గా ఉండండి అని దేవుడు మనల్ని కోరుకుంటాడు. భిన్నంగా ఉండండి, భిన్నతలు కలిగించమని కాదు. పోయిన ఎపిసోడ్లో కూడా మనం అదే మాట్లాడుకున్నాం. సాతాను యొక్క పని విభేదాలు కలుగు చేస్తాడని. విభేదాలు కలుగు చేసే పని కాదు, కానీ విభిన్నమైనటువంటి స్థాయిలో లేకపోతే విభిన్నమైన విధానములో మనం జీవించాలి. భిన్నమైన వారిగా ఉండాలి, డిఫరెంట్ పర్సన్స్గా మనం ఉండాలి. అందరిలాగా తాగుతూ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉండడం కాదు, కానీ లోకమును అనుభవించినట్టు కాకుండా అనుభవించనట్లుగా మనం ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే 22:25 రాయబడింది, అన్యజనులు రాజులు వారి మీద ప్రభుత్వం చేస్తారు, వారి మీద అధికారం చెలాయించేవారు, వారు తమలో ఎవరైనా ఉపకారులని పిలువబడతారు. సరే, రెండోది, మీరు అధికారులుగా ఉండొద్దు, అధికారులని పిలవబడద్దు. మీరు అధికారులు కాదు. అలాగని మనల్ని అణిచివేయడానికి, మనల్ని అణగదొక్కడానికి బానిసత్వపు మెంటాలిటీ, ఆలోచన విధానాన్ని మనలో పెంపొందించాలని కాదు దేవుని యొక్క ఉద్దేశం. అధికారం ఉందా? దేవునికి స్తోత్రం. అధికారం దేవుడిచ్చాడా? దేవునికి స్తోత్రం. ఈ అధికారాన్ని బట్టి అతిశయించి అహంకరించి దేవునికి దూరం కాకుండా, కొంతమందికి అధికారం పొందుకోగానే వాళ్ళు అతిశయించి కిందన్న వారిని, పూర్వపు మిత్రుల్ని మర్చిపోతుంటారు. గమనించాల్సిన విషయం, దానియేలు అనేటువంటి భక్తుడు
అతడు రాజు చేత హెచ్చించబడ్డాడు. అనగా పరోక్షంగా దేవుడే దాని వెనుకాల ఉండి అతని హెచ్చింపుకు కారణంగా మారాడు. అటువంటి వ్యక్తి అలా జరిగినప్పుడు ఆయన గతాన్ని మర్చిపోలేదు. గతములో ఒకప్పుడు ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు తనకు ప్రార్థన సహకారం అందించినటువంటి షడ్రక్ మెషక్ అబెద్నగో అనే వాళ్ళని మర్చిపోకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళి, సార్ మా వాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్, వాళ్ళ కొద్ది ఏదైనా చూడండి, వాళ్ళ కొద్ది ఏదైనా అధికారాలు ఇవ్వండి, వాళ్ళకి ఏదైనా పోస్టులు ఇవ్వండి, ఏదైనా ఉద్యోగాలు ఇవ్వండి అని సిఫారసు చేసినట్టుగా చూస్తున్నాం. చాలాసార్లు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత చాలామంది గతాన్ని మర్చిపోయి, గతకాలపు చిన్ననాటి స్నేహితుల్ని మర్చిపోయి, మేము ఈ స్థాయికి వచ్చాము, మేము ఒకప్పుడు వాళ్ళలాంటి వాళ్ళమనే సంగతి మర్చిపోతున్నారు. గతాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. అలాగనే గతాన్ని ఎప్పుడు ఆలోచిస్తూ కుమిలిపోతూ ఉండమని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. అందుకని దావీదు భక్తుడు ఒకసారి ఒక సందర్భంలో ప్రార్థిస్తాడు, ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పార్టీ వాడిని? మనం కూడా అదే చెప్పాలి, ప్రభా ఇంతగా హెచ్చించడానికి, ఈ ఆఫీస్లో ఈ పోస్ట్లోకి తీసుకురావడానికి, శాలరీ ఇంత పొందడానికి, లేకపోతే ఇంత పలుకుబడి సంపాదించడానికి, ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి, ఈ స్థాయిలో నిలబడ్డానికి నువ్వు నాకు సహాయం చేసావు, ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పార్టీ వాడిని ప్రభా? నేను చాలిన వాడిని కాదు, ఇట్టి సంగతులకు మేము చాలిన వారం కాదు అని అపోస్తలుడైన పౌలు గారు అంటారు. అవును, ఎక్కడో వీధుల్లో ప్రసంగాలు చేసుకుంటున్న వ్యక్తిని, ఎక్కడో గ్రామాల్లో వాక్యం చెప్పుకుంటూ తిరుగుతున్న వ్యక్తిని దేవుడిని ఆశీర్వదించి కొన్ని వనరులు అనుగ్రహించి టీవీ ముందులా నిలబడ్డానికి, మీ ముందులా నిలబడ్డానికి దేవుడు నాకు ఆధిక్యతనిచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇదేదో ఊహించి ఇన్ని ప్రోగ్రాములు చేయాలి, ఇలా చేస్తామని ఏనాడు ఊహించలేదు. ఇంచుమించు ఈ టీవీ పరిచయం గురించి వ్యతిరేకమైన భావం కలిగిన వ్యక్తిగా ఉన్నాను నేను. కానీ ఆ వ్యతిరేకమైన భావనలు దేవుడు తొలగించి ఇలా ప్రతిదినము మీ ముందు నిలబడి, లేకపోతే స్టూడియోలో ఉండి ఇలా సందేశాలు రికార్డ్ చేసి ఆ సందేశాలు మీకు బ్రాడ్కాస్ట్ చేయడానికి, టెలికాస్ట్ చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఇదంతా దేవుని కృప. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది. ఆయన చేసిన పని అంతవరకే, కానీ ఇది ఏ మనిషి చేస్తున్న పని కాదు అనే సంగతిని నేను మీకు గుర్తు చేస్తున్నాను. రెండో విషయం, మీరు అధికారుల వలె ఉండొద్దు. అనగా పెత్తనం చేసేవాళ్ళలాగా ఉండొద్దు. నాయకత్వపు స్థానంలో ఉండాలని ఎప్పుడు కోరుకోవద్దు. మనం ఎవరు నాయకులం కాదు, ప్రభువు మాత్రమే నాయకుడు, ప్రభువును మనం అనుసరించేటువంటి వాళ్ళం. కానీ ఈ రోజుల్లో ప్రతి వానికి నాయకత్వపు స్థాయి, వాళ్ళలో ప్రతి వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అని చెప్పేసి ప్రతివాడు ఏదో ఇతరులను నడిపిస్తూ కోరహు కుమారుల్లాగా, లేకపోతే పాత నిబంధన కాలంలో తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తుల్లాగా ఉండడం విచారకరమైన విషయం. దేవుడు తగిన సమయంలో నేను హెచ్చిస్తాడు, తగిన సమయంలో నీ ఆఫీస్లో నేను హెచ్చిస్తాడు, తగిన సమయంలో నీ స్కూల్లోనో, నీ కాలేజీలోనో, నువ్వు పనిచేస్తున్న స్థలంలో, నీ మిషన్ ఫీల్డ్లో నేను హెచ్చిస్తాడు. అప్పటి వరకు దీన మనసుకులై ఆయన చేతి కింద అణిగి మణిగి ఉండాల్సిన అవసరం ఉంది. దేవుడు సమయం వచ్చినప్పుడు, ఆయన నిన్ను హెచ్చించినప్పుడు, ఆయన నిన్ను ఎలివేట్ చేసినప్పుడు, ఆయన నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకుని పోయినప్పుడు జనులందరూ అసూయపడతారు. జనులందరూ అడ్డుకోలేని పరిస్థితి అది. వారికి అందనంత ఎత్తులోకి నువ్వు వెళ్ళిపోతావు. జనులకు అందనంత ఎత్తులోకి నువ్వు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. జనులకు అందనంత ఎత్తులోకి వెళ్ళిపోయి నువ్వు నిలబడి అక్కడ నీ కార్యకలాపాలు చేసేటువంటి అవకాశం ఉంది. రెండవ విషయం, అధికారుల వలె ఉండొద్దు. అధికారం చేయొద్దు. అధికారం దేవుని వల్ల వచ్చింది, అధికారం లేదని కాదు నా మాటలే ఉద్దేశం. అధికారం ఉంది, కానీ అధికారుల వలె ఉండొద్దు. అనగా అధికారుల్లో అనేక మంది అధికార దుర్వినియోగం చేస్తున్నారు. దేవుని బిడ్డలమైన మనం అధికార దుర్వినియోగం కాదు, అధికార సద్వినియోగం చేసుకునే వాళ్ళుగా ఉండాలి. అందుకనే దేవుని వాక్యం రాయబడిన దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి కృప, దేవుడు మనకిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకున్నావా దేవుని స్తోత్రం, దుర్వినియోగం చేసుకున్నావా దేవుడు నిన్ను పెరికి వేస్తాడు. సౌలు దుర్వినియోగం చేసుకున్నాడు, దావీదు సద్వినియోగం చేసుకున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? దుర్వినియోగం చేసుకుంటున్నావా, సద్వినియోగం చేసుకుంటున్నావా? సమయాన్నైనా సింహాసనమైనా, అనగా సమయాన్నైనా దేవుడిని ఎక్కించిన సింహాసనమునైనా ఎలా వాడుకుంటున్నావు? సద్వినియోగమా దుర్వినియోగం అనే మాట మనం ఆలోచించాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు వారి వలె ఉండొద్దు.
డిఫరెంట్గా ఉండండి. అనగా అన్యజనుల వలె ఉండొద్దని, అధికారుల వలె ఉండొద్దని. మూడో విషయం, దేవుని వాక్యం రాయబడింది మత్తయి సువార్త 6:5-16 వచనాలు మనం గమనిస్తే, 5-16 వచనాలు అక్కడ రాయబడిన మాట, మీరు వేషధారుల వలె ఉండొద్దు. డోంట్ బీ లైక్ హిపోక్రైట్స్, వేషాన్ని ధరించేవాళ్ళు, ముసుగును ధరించేవాళ్ళు, నిజస్వరూపాన్ని కప్పి పెట్టుకునేవాళ్ళగా ఉండొద్దు. మీరు బీ డిఫరెంట్, భిన్నమైన వారుగా ఉండండి, డిఫరెంట్గా ఉండండి. అది దేవుని యొక్క కోరిక. దేవుడు ప్రత్యేకమైన వాడు. ప్రత్యేకమైన వాడు అంటే ఎవరూ సమీపింపరాని తేజస్సులో నివసించేటువంటి దేవుడు. ఇటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఇటువంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ఆయన ప్రజలమైన మనం కూడా డిఫరెంట్గా ఉండాలి, అది దేవుని కోరిక. అందరితో కలిసిపోయి, కలిసిపోవద్దని కాదు, కలిసిపోవాలి, కానీ అందరిలో భిన్నంగా ఉండాలి. లోకమాలిన్యాన్ని తమకు అంటనివ్వకుండా, లోకమాలిన్యాన్ని మీకు అంటనివ్వకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ, అపవిత్రమైన లోకములో మీరు పవిత్రంగా జీవించాల్సినటువంటి అవసరం ఉందని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, మీరు వారిలాగా ఉండొద్దంటే మీరు డిఫరెంట్గా ఉండండి. అందరూ సమానమే కాబట్టి అందరిలాగే ఉండండి అని కాదు, అందరూ సమానమైతే కావచ్చు, సమానత్వాన్ని పాటించాలి. అదే సమయంలో ఒక డిఫరెన్స్ని, రేపు తేడా తెలియాలి. యెహోవాను సేవించేవానికి, యెహోవాను సేవించని వానికి, పరిశుద్ధునికి పాపికి ఉన్నటువంటి తేడాన్ని ప్రపంచం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నట్టు విషయం, ఆత్మీయ వేషధారుల్లాగా ఉండొద్దు. పాత రోజుల్లో లేక మొదటి శతాబ్దంలో డ్రామాలు, నాటక రంగాలు, నాటకశాలలు ఉన్నాయి. ఇటువంటి లేకపోతే ఈ నాటకశాలల్లో వాళ్ళు, ఆ మనుషులు లేకపోతే ఆ పాత్రధారులు, వాళ్ళు రకరకాల వేషాలు వేసుకొని ముసుగులు ధరిస్తారు. వాటిని బేస్ చేసుకొని దేవుడు చెప్తున్న మాట, వేషధారుల్లాగా ఉండడం అంటే ముసుగు వేసుకున్న వారిగా, పాత ముఖాన్ని కప్పేసుకొని కొత్త ముఖం రంగేసుకొని కొత్త ముఖాన్ని చూపించుకున్న వారిగా ఉండొద్దు, ఆత్మీయ వేషధారుల్లాగా ఉండొద్దు. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి హెచ్చరిక. ఎలా ఉన్నాం మనం? భిన్నమైన వారిగా ఉన్నామా? బహుమంది ప్రజల్లో అందరిలాగా, లేకపోతే బహుమంది ప్రజల్లాగా ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం కొద్దిగా ఆలోచించాలి. మీరైతే అలాగ ఉండొద్దు, జాగ్రత్త, ఒక హెచ్చరిక. మీరు అలాగ ఉంటే మీ వలన లోకానికి ప్రయోజనం లేదు. మీరు ప్రత్యేకమైన వారిగా, ఉప్పు సముద్రంలోనే ఉండిపోయింది అనుకోండి, అది ఉపయోగానికి పనికిరాదు. సముద్రం నుంచి వేరే తీరంలో లేకపోతే గట్టులోకి వచ్చింది కనుక, లేకపోతే ఉప్పు పండించడం ద్వారా, లేకపోతే మళ్ళు కట్టి పండించడం ద్వారా, అది బయటికి రావడం ద్వారా ప్రయోజనకరమైంది. నువ్వు బయటికి వస్తే, లోక సముద్రం నుంచి బయటికి వస్తే మాత్రం ఉపయోగపడతావు. దేవునికైనా మనుషులకైనా ఉపయోగపడాలంటే నువ్వు బయటికి రావాల్సిన అవసరం ఉంది. బయటికి రావాలంటే దేవుని పిలుపును పొంది నువ్వు బయటికి రావాలి. సువార్త యొక్క పిలుపుకు లోబడి నువ్వు బయటికి రావాల్సిన అవసరం ఉందని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. మీరైతే వారిలాగా ఉండొద్దు. అందరిలో ఏవో తేడాలు కనిపించడం లేదు, కానీ మీలో తేడా కనిపించాలి. మీరేదో ప్రత్యేకమైన వాళ్ళుగా ఉండాలి, డిఫరెంట్ పర్సన్గా ఉండాలి. డిసైపుల్స్ డిఫరెంట్గా ఉండాలి, శిష్యులు ప్రత్యేకంగా ఉండాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. అంత్య దినాల్లో, ఆది దినాల్లోనే లేకపోతే మొదటి శతాబ్దంలోని శిష్యుల విషయమే కాదు, అంత్య దినాల్లో ఉన్న శిష్యుల విషయంలో కూడా దేవుని చిత్తం ఇదే. ఆయన చిత్తం మారడం లేదు. పరిస్థితులు మారచ్చు, వాతావరణం మారచ్చు, ప్రజలు మారచ్చు, ఆయన చిత్తం మారలేదు. అది సేమ్, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన స్వభావం ఒకే రీతిగా ఉంది. నిన్న ఒక స్వభావం, నేడొక స్వభావం, రేపొక స్వభావం, అలా ఓసరవెళ్ళిలాగా తన స్వభావాలు, తన రంగులు మార్చేవాడు కాదు మన దేవుడు. మనిషి రంగులు మార్చేవాడేమో, కానీ దేవుడు స్థిరమైన వాడు. ఈజ్ అన్చేంజబుల్. ఆయన మార్పు లేని వాడిని. నేను మార్పు లేని వాడిని కనుక ఇశ్రాయేలు నిర్మూలం కాకుండా ఉన్నారు అని దేవుని వాక్యం మలాఖీ గ్రంథంలో మనం చూడగలము. దేవుని స్తోత్రం. మీరు భిన్నమైన వారుగా ఉండండి, డిఫరెంట్గా ఉండండి, అందరిలాగా ఉండొద్దని కాదు. ఒకవేళ నన్ను బంధించి, ఫలాని తాళ్ళతో బంధించి, కొత్త తాళ్ళతో బంధించి, లేకపోతే జనపనార నూలుతో నన్ను బంధించి, లేకపోతే నా జడకు, లేకపోతే నా వెంటుకలకు వాటిని కట్టినడల, లేకపోతే బంధించినడల, బిగించినడల, నేను సామాన్యులలో ఒకని వంటి వాడిని అగుదును అని సంసోన్ చెప్పాడు. సామాన్యులలో ఒకని వంటి వాడిని, ఇప్పుడు సామాన్యుల్లో చేరిన వాడిని కాదు,
యేసు ప్రభుని గురించి రాయబడింది. ఆయన పాపులలో చేరనివాడు, సామాన్యులలో చేరనివాడు. ఆయన అసామాన్యమైనటువంటి దేవుడు మన దేవుడు. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, మీరు వారిలాగా ఉండొద్దు, వారిలాగా చేయొద్దు, మీరు డిఫరెంట్గా ఉండాలి. మీరు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు. శిష్యులారా, నేను మీతో ప్రస్తుతం ఉన్నాను, నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తాను, కానీ మీ ప్రత్యేకతను మీరు చాటుకోవాలి. మీ ప్రత్యేకత చాటుకోవాలంటే తెల్లటి వస్త్రాలు ధరించి క్లీన్ షేవ్ చేసుకొని, లేకపోతే ఒక దీనత్వంలాగా తగ్గింపు కలిగినటువంటి హావభావాలతో వెళ్ళమని కాదు అని అర్థం. వస్త్రధారణ విషయంలో కాదు తేడా ప్రభువు కోరుకుంటుంది, ప్రభువు కోరుకుంటుంది జీవితంలో తేడాను కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఒక ప్రత్యేకత, జీవితంలో ఒక డిఫరెన్స్ని ప్రభు చూడాలని ఆశిస్తున్నాడు. కాబట్టి అలా ప్రభు చూడడానికి మనకందరికీ సాయం చేయనుగాక. మనం ఆలోచించిన మాట ఏంటంటే, భిన్నమైన వారిగా, బీ డిఫరెంట్, డేర్ టు బీ డిఫరెంట్, భిన్నమైన వారిలాగా ఉండండి అనేటువంటి సందేశంలో, ఒకటి అన్యజనుల వలె ఉండొద్దని, రెండోది అధికారుల వలె ఉండొద్దని, మూడోది ఆత్మీయ వేషధారుల వలె ఉండొద్దని దేవుని వాక్యంలోంచి మనం వేరువేరు సత్యాలు విన్నాం. దయచేసి కళ్ళు మూసుకోండి. మీరున్న ప్రాంతంలో ఒకవేళ మోకరించడానికి శక్తి ఉన్నట్లయితే మోకరించడానికి ప్రయత్నం చేయండి. ప్రభు సన్నిధిలో మోకరిస్తే మీ మోకాళ్ళు బలపడతాయి, మీ మోకాళ్ళు నిలబడితే మీ ముఖం తెల్లబడుతుంది. కనుక ఈ సమయంలో మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అటు ఇటు తిరగకుండా మీరందరూ ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం. మాటలు వినడం మాత్రమే కాకుండా కేవలం వినువారు మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారు. వినువారు మాత్రం కాదు, విన్న వాటిని చేసేవారుగా ఉన్నట్లుగా విన్న వాటి ప్రకారం జీవించడానికి కావాల్సిన శక్తిని అనుగ్రహించమని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ప్రభువా, మా పట్ల మీ చిత్తాన్ని మేము గ్రహించాం. అందరిలాంటి వాళ్ళంగా ఉండాలని కాదు, అందరితో కలిసిపోవాలి కానీ అందరిలాంటి వాళ్ళుగా ఉండకూడదని, ప్రత్యేకమైన వాళ్ళుగా ఉండాలని, భిన్నమైన వారిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. మేము అన్ని జనుల వలె ఉండకూడదని, అధికారుల వలె ఉండకూడదని, ఆత్మీయ వేషధారుల వలె ఉండకూడదని మీరు మాకు తెలియజేసిన ప్రతి మాట కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులని, లేకపోతే ప్రేక్షకులని పేరు పేరున మీరు దీవించండి ప్రభు. ఈ కార్యక్రమాల ద్వారా అనేక మంది ఆత్మ సంబంధమైన దీవెనలు పొందగలడు సాయం చేయమని, సకల ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామంలోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దేవుని స్తోత్రం. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మా మటుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యంలో మీకు ఇంకను ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ను మీరు కాంటాక్ట్ చేసినట్లయితే వాక్యంలో సందేహాలు, అదేవిధంగా ఇంకనూ వాక్యంలో ఇంకా విశ్లేషణాత్మకంగా వాక్యం మీకు అవసరమయ్యి ఉంటే మీరు కాల్స్ చేసినట్లయితే ఖచ్చితంగా సేవకులు మీతో మాట్లాడతారు. సమయం తక్కువగా ఉండటం కారణాన 20-25 నిమిషాల్లోపే వాక్యం చెప్పడానికి సమయం, కనుక ఆ సమయంలో వాక్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది కనుక మీరు అందరూ అర్థం చేసుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం. ఇంకను ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 to 7:00 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక వీక్షించి ఆత్మీయ మేలు పొందండి. అంతమాత్రమే కాదు కానీ మీకు తెలిసిన స్నేహితులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలు కూడా మీరు సహకారాలు కావాల్సిందిగా కోరుచున్నాం. మీకు ఇంకను ఏమైనా సమస్యలు ఇబ్బందులు మీకు ఉన్నట్లయితే మీరు ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలిపినట్లయితే జిఎంసీ అనగా గిడియోన్ మిషన్ చర్చ్ అనే మా సంఘంలో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం మా సంఘ కార్యక్రమాల్లో ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.